మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల నవంబర్ మూడున పోలింగ్ ఆరున ఓట్ల లెక్కింపు నేటి నుంచి అమల్లోకి ప్రవర్తన నియమావళి దసరా రోజున తెరాస భేటీ యథాతథంగా ఉంటుందన్న కేసీఆర్ సమస్యలపై చర్చ జరగొద్దని జాతీయ పార్టీ ప్రతిపాదన తెచ్చారన్న విపక్షాలు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు వడ్డింపు పల్నాడులో బాలుడి అపహరణ కేసును గంటల్లోనే ఛేదించిన పోలీసులు నెల్లూరు జిల్లా కావలిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత భారత అమ్ముల పొదిలో చేరిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు జోధ్పూర్లో వైమానిక దళానికి అప్పగించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ మరో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్ పదిహేను వేల రూపాయలకే ల్యాప్టాప్ అందించేందుకు ప్రణాళిక జియో బుక్ పేరుతో తయారీ స్వీడన్ శాస్త్రవేత్త స్వంతై పాబోకు వైద్య రంగంలో నోబెల్ ఆధునిక మానవుడి రోగ వ్యవస్థ ప్రత్యేకతపై పరిశోధనకు పురస్కారం తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు వనాలను తలపిస్తున్న పల్లెలు పట్టణాలు ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా వేడుక మునుగోడు ఉప ఎన్నికల నగారా మోగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది నవంబర్ మూడున ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించి అదే నెల ఆరున ఓట్ల లెక్కింపు చేపడతామని ఈసీ ప్రకటించింది ఈ ఎన్నిక కోసం ఈ నెల ఏడున నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది ఈ నెల పద్నాలుగు వరకు నామపత్రాలు స్వీకరించనున్నట్టు ఈసీ ప్రకటించింది ఈ నెల పదిహేనున నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది ఈ నెల పదిహేడు వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నాటికి రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తామని పేర్కొంది నల్గొండ యాదాద్రి జిల్లాల్లో ఇవాటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన వేళ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ భాజపాలపై సునిశ్చిత విమర్శలు చేశారు మునుగోడు ఉప ఎన్నికలో ఎవరి మధ్య పోటీ ఉంటుందని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఫ్లారసిస్ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంలో ఇచ్చిందని విమర్శించారు ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథకు భాజపా సర్కారు పైసా ఇవ్వలేదని ఆక్షేపించారు తెరాస మాత్రం ఫ్లోరైసిస్ నుంచి మిషన్ భగీరథ ద్వారా నల్గొండ ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి శాశ్వత విముక్తి కల్పించిందని కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు దసరా రోజున తెరాస సర్వసభ్య సమావేశం యథావిధిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటికీ సమావేశంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు తెలంగాణ భవన్లో ఈ నెల ఐదున ఉదయం పదకొండు గంటలకు సమావేశం ఉంటుందని నిర్దేశిత సమయంలో సభ్యులు హాజరు కావాలని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేసేందుకు ఎల్లుండి సమావేశం ఏర్పాటు చేశారు ఈ భేటీలోనే పార్టీ పేరు అజెండా మార్చి మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు ఈ భేటీకి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇతర రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు తెరాస ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు తెలంగాణ కార్యవర్గ సభ్యులు సహా రెండు వందల ఎనభై మూడు మందిని భేటీకి ఆహ్వానించారు మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడడంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను వాయిదా వేసుకున్నారు ప్రజా సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో ఇప్పటికే నాలుగు విడతలు ప్రజాసంగ్రామ యాత్ర చేసిన సంజయ్ ఈ నెల పదిహేను నుంచి ఐదో విడత యాత్ర చేయాల్సి ఉంది ఈసారి భైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర నిర్వహించాలని భావించారు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ మూడున నిర్వహిస్తామంటూ షెడ్యూల్ రావడంతో బండి తన యాత్రను వాయిదా వేసుకున్నారు పోలీసులను రాజకీయ వేధింపులకు వాడటంలో మునిగిన ఏపీ ప్రభుత్వం యువత విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయటం క్షమించరాని నేరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు పదమూడేళ్ల బాలికలు విజయవాడలో గంజాయి తాగటం తనను నివ్వెరపరిచిందన్నారు ఈ ఘటన ఎంతో ఆందోళన ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రమైన ఈ అంశాన్ని ప్రభుత్వ వ్యవస్థలు తీవ్రంగా పరిగణించి గంజాయి నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు కొత్త సమస్యలు సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు దుర్గగుడి అభివృద్ధికి గతంలో ప్రకటించిన డెబ్బై కోట్ల నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చటాన్ని నిరసిస్తూ విజయవాడ గొల్లపూడిలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు దుర్గగుడిపై మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్నారు ఈ కారణంగానే నవరాత్రి ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని దేవినేని ఆరోపించారు లోపాలను తెలుసుకునేందుకే తాను స్వయంగా క్యూలైన్లో కొండపైకి వెళ్లినట్లు తెలిపారు దుర్గ గుడికి వెళ్తే డె కోట్లు నువ్వు ఖర్చు పెడితే ఎందుకు చెప్పుకోలేవు ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల వచ్చింది ఆ ఫ్లైఓవర్ డిజైన్ కోసం ఎన్ని గంటలు ఆయన కష్టపడ్డాడో నాకు తెలుసు ట్రాఫిక్ తగ్గించాలి ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా ఆ ట్రాఫిక్ ని ఆ డిజైన్స్ మార్పించాలి ఎంత ప్రయత్నం చేశాడు ఆయన ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర మాట్లాడి ఫ్లైఓవర్ పేరు అనదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ అయింది దాదాపు దిక్కుమాల పేరులో పెట్టుకునేవాడు అయ్యే పేరు కొడుకు పేరు పెట్టుకునేవాడు పల్నాడు జిల్లా చెలకలూరుపేటలో అపహరణకు గురైన బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు చెలకలూరు చెందిన అరుణకు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పేరంబాకంకు చెందిన ధాన్యం వ్యాపారి శరవణంతో వివాహమైంది దసరా కోసం పుట్టింటికి వచ్చిన అరుణ చార్లెస్ కాన్వెంట్ సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి పూజకు వెళ్లారు ఈ సమయంలో ఎనిమిదేళ్ల కుమారుడు రాజీవ్ సాయి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు గుడిలో పూజ పూర్తయ్యాక రాజీవ్ సాయి కనిపించకపోవడంతో అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతలోనే చెన్నైలో ఉంటున్న బాలుడి తండ్రి శరవణన్కు ఓ ఫోన్ వచ్చింది రాజీవ్ తమ వద్ద ఉన్నాడని కోటి రూపాయలు ఇస్తేనే విడిచిపెడతామని ఫోన్ చేసిన వారు బెదిరించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పగా రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా కిడ్నాపర్లపై ఓ అంచనాకు వచ్చారు ఇదే సమయానికి కిడ్నాపర్లు నెల్లూరు జిల్లా కావలిలో కిడ్నాప్ కోసం వాడిన కారు బాలుడిని వదిలేసి పారిపోయారు వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు బాలుడిని వెనక్కి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతున్న పాక్ చైనాలకు చెక్ పెట్టే సరికొత్త హెలికాప్టర్లు భారత అమ్ముల పొదులోకి వచ్చి చేరాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు లాంఛనంగా భారత వైమానిక దళంలో ప్రవేశించాయి రాజస్థాన్ జోధ్పూర్లోనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో ఈ తేలికపాటి పోరాట హెలికాప్టర్లు వైమానిక దళంలో ప్రవేశించాయి ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఐదు పాయింట్ ఎనిమిది టన్నుల బరువుండే ఈ హెలికాప్టర్లు పర్వత ప్రాంతాల్లో మోహరించే లక్ష్యంతో రూపొందించారు రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ హెలికాప్టర్లకు శత్రు రాడార్లను బోల్తా కొట్టించే సామర్థ్యం సహా రాత్రివేళ పోరాడగలవు సముద్ర మట్టానికి పదహారు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో దిగే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్ అన్ని రకాల వాతావరణాల్లో గగన విహారం చేస్తుంది ప్రధానంగా సియాచిన్ సాల్టోరో తూర్పు లదాఖ్ ప్రాంతాల్లో సహా రక్షణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తుంది స్వీడన్ శాస్త్రవేత్త స్వంతే పాబోను ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ వరించింది అంతరించిన సహోదర జాతులతో పోల్చితే ఆధునిక మానవుడి రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రత్యేకమో కనిపెట్టినందుకు పాబోను నోబెల్ విజేతగా ప్రకటించారు అంతరించిన సహోదర జాతుల జన్యు ఆధునిక మానవుడి జన్యువులతో పోల్చిన పాబో కరోనా వైరస్ వంటి మహమ్మార్లను ఎలా తట్టుకోగలిగామో విశదీకరించారు అరవై ఏడేళ్ల స్వీడన్ శాస్త్రవేత్త స్వంతే పాబోను రెండు వేల ఇరవై రెండు సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి వరించింది అంతరించిపోయిన మానవ సోదర జాతులతో ఆధునిక మానవుడి రోగ నిరోధక వ్యవస్థ ఎందుకు ప్రత్యేకమో విశదీకరించినందుకు స్వంతే పాబోను ఈ ఏడాది వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడన్లోని హోంలో నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్లమాన్ ప్రకటించారు ఆధునిక పద్ధతులు ఉపయోగించి ఎప్పుడో అంతరించిపోయిన నియాండర్తల్స్ సోవన్స్ జాతుల జన్యురాశిని ఆధునిక మానవుడి జన్యురాశితో పోల్చి పాబో పరిశోధనలు జరిపారు ఇందుకోసం ఫ్యాబో పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యలో కనుగొన్న నియాండర్తల్స్ ఎముక ఎముక ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు లైఫ్ ఆఫ్ మానవ జాతుల మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు ఈ డిఎన్ఏ ఉపకరిస్తోంది ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితమే ఆధునిక మానవులు నియాండర్తల్స్ జాతులుగా వేరుపడినట్లు ఫాబో పరిశోధనల్లో తేలినట్లు నోబెల్ కమిటీ చైర్పర్సన్ అన్నా వెడల్ చెప్పారు నియాండర్తల్స్ నుంచి హోమోసెపియన్ల వరకు ఒకే సమయంలో పిల్లలు ఉన్నట్లు జన్యు పరిణామక్రమం విశ్లేషణలో తేలిందని అన్నా వెల్లడించారు మానవ జాతుల మధ్య జన్యు బదిలీ కరోనా వైరస్ వంటి మహమ్మారుల పట్ల ఆధునిక మానవుడి రోగ నిరోధక శక్తి ఎలా స్పందించిందో ఫ్యాబో పరిశోధనలు వివరించాయని అన్నా వెల్లడించారు ఆఫ్రికా అవతల ఉండే ఒకటి నుంచి రెండు శాతం జనాభా ఇప్పటికీ నియాండర్తల్స్ జన్యువులను కలిగి ఉన్నట్లు ఫాబో బృందం గుర్తించినట్టు తెలిపారు జర్మనీలోని మ్యూనిక్ విశ్వవిద్యాలయం లైఫ్ జిగ్లోని ప్లాంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో చేసిన పరిశోధనలు అరవై ఏడేళ్ల ప్యాబోను నోబెల్ విజేతగా నిలిపాయి ప్యాబో తండ్రి సునే బెర్గ్స్ట్రామ్కు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వైద్య శాస్త్రంలోనే నోబెల్ దక్కింది డిసెంబర్ పదిన నిర్వహించే కార్యక్రమంలో తొమ్మిది లక్షల డాలర్ల నగదును ప్యాబోకు అందిస్తారు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు తీర్పులు అమలు చేయలేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ భారీ జరిమానా విధించింది తెలంగాణకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈ మొత్తాన్ని రెండు నెలల్లో ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలని ఆదేశించింది వ్యర్థాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతి తెలపాలని సూచించింది మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ సరిగా చేయటం లేదని పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను రెండు వేల పద్నాలుగులో ఎన్జీటీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది మూడు వందల యాభై ఒక్క నదీ పరివాహక ప్రాంతాలు నూట ఇరవై నాలుగు నగరాల్లో గాలి కాలుష్యం వంద కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు అక్రమ ఇసుక మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోరింది ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టిన ఎన్జీటీ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని హరిత ట్రైబ్యునల్ మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కేసీఆర్ కుటుంబ వాటాల పంచాయతీ తెంచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా సమితి పల్లవి ఎత్తుకున్నారని టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు యూపీఏ కూటమిని చీల్చి పరోక్షంగా భాజపాకు మద్దతు ఇవ్వడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు కేంద్రంలో భాజపాను ఓడించాలని కేసీఆర్ అనుకుంటే ఎన్డీఏ నుంచి భాజపా భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలన్నారు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు అందుకే తెరాసపై ఎన్ని ఫిర్యాదులు ఉన్నా ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఛార్జిషీటు వేయలేదని ఆరోపించారు కేసీఆర్ మూలాలు మీకు తెలుసు కదా బీహార్ నుంచి వలస వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆయనకు సలహాలు ఇచ్చట ఆయన బీహార్ నుంచి వచ్చండి రాష్ట్రాన్ని నడిపెట్ అయిన సోమేశ్ బీహార్ నుంచి వచ్చాడు సో వాళ్ళ కుటుంబ పంచాయతీ తెంచుకోవడానికి దీన్ని విస్తరిస్తున్నాడు బిఆర్ఎస్ అనేది కుటుంబంలో వాటాల పంచాయతీ తెంచడానికి ఏమైనా పనికొస్తుందేమో తెలియదు ఆయన కాగితమే పెట్టేళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా అవైలబుల్ ఉందో లేదో తెలియదు యూపీఏలో భాగస్వాములు లేదా కాంగ్రెస్ పార్టీతోని పొత్తులో ప్రభుత్వాలు ఏర్పడ్డ వ్యక్తుల దగ్గరికే కేసీఆర్ ప్రయాణం సాగింది సంప్రదింపులు జరిగినాయి కాంగ్రెస్ ను బలహీన పరిచయం వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కొత్త నాటకానికి తెరతీశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏ పార్టీ ప్రపంచంలో మనుగడ సాధించలేదని కిషన్ రెడ్డి అన్నారు భాజపాను గద్దె దించుతామంటే విపక్షాల నేతలెవరు కేసీఆర్ ను నమ్మటం లేదని ఎద్దేవా చేశారు తెరాస ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు టిఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి ఏకైక మిత్ర పక్షము ఎంఐఎం పార్టీ మాత్రమే కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నాడో ఏ లక్ష్యం కోసం పెడుతున్నాడో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం కాక ప్రైవేటు గా అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి తన మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే జాతీయ పార్టీ తెలంగాణకు ఇచ్చింది ఏదీ లేకున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు తెలంగాణలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు వస్తే తెరాస పాలనలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ విభాగంలోనే తీసుకొచ్చామన్నారు భాజపా నేతలకు మాటలు ఎక్కువ చేతలు తక్కువని విమర్శించారు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదనే విషయాన్ని గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసుకోవాలని ఒక ప్రశ్నకు సమాధానంగా హరీష్ సూచించారు మీరు ఇచ్చింది ఏంటి ఒక రూపాయి ఇస్తారా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలా పన్నెండు వందల సీట్లు ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నాం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని నేను సూటిగా ఇప్పటికి పదిసార్లు సార్లు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా ఇస్తే ఇవ్వండి ఎక్కడిచ్చింద్రో చెప్పండి ఆ కాయిదం చూపియండి ఏమి ఇచ్చిందో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఇంత దిగజారుడు సిల్లి రాజకీయాలు చేసి స్టేట్మెంట్స్ ఇస్తే అది మీ పరువు మీరే తీసుకుంటున్నారు మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు ఆహా మీరు ఇచ్చిన ఒక ఎయిమ్స్ ఆడవైసు ఊడిపో పేరుకు ఎయిమ్స్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదివే పిల్లలు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చి ప్రాక్టికల్ చేస్తున్నారు అది రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల మేము ఇయ్యకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏంది ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు తనను కొట్టారని దుర్భాషలాడారని తెలుగుదేశం నేత చింతకాయల విజయ్ కారు డ్రైవర్ విజయ్ చందర్ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నేతలతో కలిసి స్టేషన్ కు వెళ్లిన డ్రైవర్ ఇటీవల బంజర హిల్స్ లో సోదాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు అయితే పోలీసులపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ సీఐ నరేందర్ దబాయించారని దరఖాస్తు తీసుకుని కనీసం రసీదు కూడా ఇవ్వలేదని డ్రైవర్ కూడా వెళ్లిన

తిరుమలేసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఏడో రోజైన ఇవాళ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు లభిస్తాయనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సాయంత్రం ఆ స్వామివారు చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు నైవేద్యాలు సమర్పించారు తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ఎనిమిదో అనే ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు కేరళ వాయిద్య కళాకారులు డప్పు వాయిద్యంతో నివేదన చేశారు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు మహాదుర్గా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం అమ్మవారు శేష వాహనంపై ఊరేగారు సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పల్లెలు పట్టణాలు నగరాలు పూలవనాన్ని తలపించాయి పోటీలు పడి అత్యంత అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి ఆడపడుచులు ఆడిన బతుకమ్మ కోలాటంతో ఊరువాడ సందడిగా మారింది బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతూ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు బతుకమ్మ కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకుని బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు జిల్లా కేంద్రంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు మెదక్లోనూ ఉత్సాహంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు ఖమ్మంలో సద్దుల బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు హన్మకొండలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు జాతరను తలపించాయి అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాలుగు వేల బతుకమ్మలను పేర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు ర్యాలీలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అబ్బురపరిచాయి బతుకమ్మలతో హుసేన్ సాగర్ కాంతు లేనింది అనంతరం బాణాసంచా ప్రదర్శన కట్టిపడేసింది అమాంది <laughs> ఇరాన్ నుంచి చైనాకు వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది భారత భూభాగంలోకి రాగానే విమానంలో బాంబు ఉన్నట్లు కాల్ వచ్చిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు పైలట్ తెలిపారు ఈ దశలో విమానాన్ని జైపూర్ చండీగఢ్లలో దింపేందుకు ఐఏఎఫ్ అనుమతి ఇచ్చింది ఢిల్లీలో దిగేందుకు అనుమతి ఇవ్వనందున జైపూర్ చండీగఢ్లలో దింపేందుకు పైలట్ నిరాకరించాడు ఈ పరిస్థితిలో వాయుసేన ఫైటర్ జెట్ విమానాలు సురక్షిత దూరంలో ఇరాన్ విమాన కదలిక్కల్ని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లాయి కాసేపటికి బాంబు భయం లేదంటూ తెహరాన్ నుంచి పైలట్ కు సమాచారం అందడంతో ఇరాన్ విమానం చైనాకు వెళ్లిపోయింది టెలికాం రంగంలో కొత్త వరవడిని సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్దమవుతోంది పదిహేను వేలకే ల్యాప్టాప్ ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది జియో బుక్ పేరుట తీసుకురానున్న ఈ ల్యాప్టాప్ ఫోర్ జీ ఆధారిత సిమ్ తో పనిచేస్తుందని జియో అధికారి ఒకరు తెలిపారు జియో బుక్ తయారీ కోసం రిలయన్స్ జియో ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజాలైన క్వాల్కమ్ మైక్రోసాఫ్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆ అధికారి తెలిపారు క్వాల్కమ్ ఎలక్ట్రానిక్స్ చిప్స్ ను అందించనుండగా మైక్రోసాఫ్ట్ కొన్ని యాప్లకు విండోస్ ఫోయస్ తో మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు జియోబుక్ నవంబర్లో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం తొలుత పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ సంస్థలకు అందించనున్నట్లు తెలుస్తోంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి గత సెషన్లో వెయ్యి పదిహేడు పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్లు క్షీణించింది యాభై ఏడు వేల నాలుగు వందల నాలుగు పాయింట్ల వద్ద ఈ ఉదయం ప్రారంభమైన బీఎస్సీ సూచి ఆద్యంతం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది ఈ క్రమంలో యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది చివరిలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమై యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది చివరకు యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ రెండు వందల ఏడు పాయింట్లు తగ్గి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వద్ద ముగిసింది